ప్రైజ్ ది లార్డ్ మనం బైబిల్ పల్లవి పాడుతున్నాం బైబిల్ పల్లవి వృందవాదనం బులన్ని నావి ప్రాతియాద్యయంబు వరస వచనము తాన దివ్య ప్రేమ వాదనంబులు గ్రంథవాదనంబులన్ని నావి. ఇలారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లోనికి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి మార్కు సువార్త 1:40-41 వచనాలు కలిసి చదువుతున్నాం. మార్కు సువార్త 1:40-41 వచనాలు వరకు చదువుకుందాం. మార్చి మార్చి చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచను గనుక వాడు శుద్ధుడాయను. చూడండి, ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం ఈ వాక్య భాగంలోనికి. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఆరాధనలో మీరు మాకు సహాయపడ్డారు. తిరిగి నాయనా బలవర్తమానంలోకి వెళ్తుండగా మమ్మల్ని మేము యోగ్యులుగా ఎంచుకొనక నీ వాక్య వెలుగులో పరీక్షించుకొని యోగ్యముగా ప్రభువులో చేయవేయటానికి కృప చూపించమని, మమ్మల్ని దర్శించమని, మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి గణపరచి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా అంటే ఆధ్యాత్మికంగా నన్ను బలపరిచిన వస్తాం. మనం ఎవరినీ తండ్రి అనకూడదు, కానీ ఆయన నాకు మంచి తండ్రి లాంటి వాడు అన్నమాట. షావు ప్రభాకర్ రావు సార్ అని, ఆర్ఏ ప్రభాకర్ రావు సార్, ఆర్ఏ జాన్ ప్రభాకర్ రావు గారు అని కంభంలో ఉంటాడు. ఆయన చెప్తా వచ్చాడు జాకబ్, యూట్యూబ్ మెసేజ్ చూస్తూ ఉన్నాము, మరి బాగానే ఉంది కానీ నువ్వు చిన్నగా చెప్తా ఉన్నావు, సౌండ్ పెంచాయా అని చెప్పి, సౌండ్ బాగా గట్టిగా చెప్పాయా, అది ఇనుప రావట్లేదు, మొదట్లోనే స్లోగా ఉంటే తర్వాత వినటానికి కష్టంగా ఉంటుంది అందరికీ, మొదట్లోనే ఆ ఇనుప రావట్లేదు అని ఆపేస్తారు, నువ్వు గట్టిగా చెప్పాయా, నేను కూడా రోజు వింటున్నాను అన్నాడు. ఆయన చాలా వాస్తవానికి గొప్ప పండితుడు, కొన్ని 100 పాటలు రాశాడు. మళ్ళా ఆయన కిందనే మేము దేవుని వాక్యాన్ని ఆయన ద్వారానే నేర్చుకున్నాం. దేవుని ద్వారా ఆయన మాకు ఎంతో నేర్పించాడు. ఆయన గోటిలో కనీసము ఆ పస్స గోరు విలువ కూడా చెయ్యం, కానీ ఆయన చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలని ఉంది, కానీ గట్టిగా చెప్తామంటే రోజు 1 గంట వాక్యం ఉంటుంది. మన సంఘాలే కాకుండా బయట నుంచి కొందరు మధ్య మధ్యలో పగలు బైబుల్ స్టడీని అట్లా చెప్పండి అన్న అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు వాక్యం లేని చోట వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే రోజు కనీసం 1 గంట వాక్యం తప్పకుండా ఉంటుంది కాబట్టి దాంతో గట్టిగా కేకేయాలంటే ఆదివారం 1 రోజు అయితే కేకలు ఎంత గట్టిగా వేస్తాం. వారమంతా అయ్యేసరికి కొద్దిగా కష్టం అనిపించింది. ఆయనకు ఎదురు చెప్పలేము కదా, ఆయన ఫోన్ చేసి చెప్తే సరే సార్ అట్నే అని చెప్పిన, అందుకనే గట్టిగా చెప్పాల్సింది వస్తుంది అన్నమాట. అది కాక ఈరోజు ఎబ్రోను మనకు మందిరం లేదు కదా, ఒక గృహంలో కూడుకుంటూ ఉన్నాం. ఎబ్రోను ప్రార్థన మందిరం శ్యామనపాడ గ్రామంలో ఈ ఆరాధన జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు గమనించండి. మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. అందరు యూట్యూబ్లో లైవ్లో చూస్తున్న వారు కూడా అలా ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఎబ్రోను ప్రార్థన మందిరం వేమలపాడు జలదంకి మండలం, అంతే కదా అడ్రస్. మరి ఈ మందిరం కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే మందిరం వస్తే మనకు ఫుల్ఫిల్ ఉంటుంది. వెనక వాక్యాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. ఇప్పుడు కేవలం ఒక గృహంలో ఆరాధిస్తూ ఉన్నాం కనుక ఇక్కడ ఏమి లేదు ఏంది అన్న ఈరోజు వాక్యం లేకుండా వెనక చెప్తా ఉన్నాడని ఫీల్ కావద్దు. రండి మార్కు సువార్త 1:41 వచనంలో
ఇక్కడేమంటున్నాడంటే ఒక కుష్టు రోగి ఆయన ఎదుకు వచ్చి సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే ఆయన ఏం చేసాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధినిగా కమ్మన్న అంటే ఒక సాధారణంగా లోకంలో ఒక మాట అంటారు వాడలు పొడుకునుకు అంటారంటే అత్త వద్దంటుందా అంటారు అంటే ఈ లోక సంబంధమైన శాస్త్రాలు కాదు కానీ భౌతిక సంబంధమైన మాట నువ్వు రుజువుపరుస్తా అంటే మనం బాగుపడాలని ఉంటే ప్రభు వద్ద అంటాడా ప్రభు నేను రోగిని నన్ను బాగు చేయమని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేయడా చేస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి తన హస్తము చాపాడు ఆ కుష్ఠరోగి సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకొని ప్రభా మీరు నన్ను తప్పకుండా బాగు చేయాలని చెప్పి వెళ్ళి అడిగాడు వెంటనే ప్రభు ఆయన్ను స్వస్థపరచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం రండి ఎందుకంటే తన రోగాన్ని చెప్పుకున్నాడు కుష్ఠరోగి తనకున్న రోగాన్ని చెప్పుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమన్నాడు అందుకే సామెతల గ్రంథం 28:13 ఏముంటుంది సామెతల గ్రంథం 28:13 ఏముంటుంది అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనుక నీ రోగం చెబితే ప్రభు బాగు చేస్తాడు నీ రోగం చెప్పకపోతే ప్రభు ఏం బాగు చేస్తాడు అంటే ప్రభువుకు తెలియదు కాదు కానీ కాదు కానీ ప్రభువుకు తెలుసు కానీ ఒప్పు అతిక్రమము దాచిపెట్టకుండా ఒప్పుకుంటే ప్రభు సాయం చేస్తాడు అంటే ఈ కుష్ఠరోగికి ఉన్నటువంటి లక్షణాలు కొన్ని మనం చూసి ఒకవేళ ఆ లక్షణాలు మనలో కూడా ఉన్నాయేమో ఉంటే వాటిని వదిలించుకొని ప్రభు చేత స్వస్థపరచబడి యోగ్యముగా ప్రభు వల్ల మనము చెయ్యి ఒకవేళ అలాంటి రోగాలు కుష్ఠరోగికి ఉన్నటువంటి రోగాలు మనకు కూడా ఉన్నాయేమో ఒకసారి పరిశీలించుకుంటున్నాం అంటే సంఖ్యాకాండములో ఒక మాట ఉంది ప్రియులారా రండి దేవుని యొక్క వాక్యంలోనికి సంఖ్యాకాండం 5:1-4 చదవండి 4 వరకు వీలుంటే సంఖ్యాకాండం 5:1 మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ప్రతి కుష్ఠరోగిని స్రావము కలిగి ప్రతి వాణిని శవము ముట్టుట వలన అపవిత్రుడైన వాణ్ణి ప్రతి వారిని పాలములో నుండి వెలివే వలనని 4:3 చదవక ఇజ్రాయేలీలు అలాగు చేసి వారి వెలుపలికి అట్టి వారిని వెళ్ళగొట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీలు చేసిరి ఇక్కడ ఏమంటున్నాడంటే స్రావము గలవాడిని కానీ కుష్ఠరోగిని కానీ శవమును ముట్టిన వాడిని కానీ ఏం చేయాలంటే వారిని అపవిత్రునిగా ఎంచి ఊరికి వెలుపటికి పాలెం వెలుపటికి త్రోసివేయాలంట అంటే కుష్ఠరోగము దేన్ని సూచిస్తుంది వ్యక్తిని గ్రామానికి దూరపరుస్తుంది అర్థమైంది మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే ఒక కుష్ఠరోగి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తిని సమాజానికి దూరపరుస్తుంది కొంచెం సౌండ్ పెట్టుకోవాలి సమాజానికి ఏం చేస్తుంది దూరం చేస్తూ ఉంది సమాజానికి ఆ వ్యక్తి ఏమైపోతాడు దూరం అయిపోతాడు కుష్ఠరోగి సమాజానికి దూరం అయిపోతాడు గ్రామానికి వెలుపట ఉండాలి అతని గ్రామంలోకి రావటానికి వీల్లేదు అదే ఆధ్యాత్మికంగా మన జీవితానికి ఈ వాక్యాన్ని అనువదించుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 అంటే ఈ కుష్ఠరోగాన్ని మనం ఏ రోగంగా తీసుకోవాలంటే పాప రోగంగా మనం ఆధ్యాత్మికంగా తీసుకోవాలి కుష్ఠరోగి కుష్ఠరోగం ఉంది కాబట్టి అతను ఊరి వెలుపటికి వెళ్ళాలి మనకేమో రాకముంది మనందరం రోమిలకు రాసిన పత్రిక 3:23 చెప్తా ఉంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కనుక ఇప్పుడు ఏం చేయాలి మనము మనం కూడా పాప రోగం అనేది మనకు ఉంది ఆ చదవండి వచనం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా 2:13 అంట అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు ఏమైనామంట సమీపస్తులమైన క్రీస్తు యేసు యొక్క రక్త విమోచన ద్వారా
మునుపు దూరస్థులమైనటువంటి మనము ఇప్పుడేమైనాం సమీపస్థులమై ఉన్నాము. ఎంత మంచి మాట చూడండి. దూరంగా ఊరికి వెలుపటికి వెళ్ళిపోయిన కుష్ఠరోగి ఈ ఊర్లోకి ప్రభు దగ్గరికి ఎలాగొచ్చాడో మనం కూడా పాపము చేత చచ్చిన వారమై దూరంగా ఉన్నటువంటి మనము ఇప్పుడు క్రీస్తుకి ఏమయ్యాం? సమీపస్థులుగా అయ్యాం. సమీపస్థులు కావటానికి ఏం జరిగింది? ఒకవేళ దూరంగా ఉంటే ప్రభు దగ్గరికి రావాలి మనం. దూరంగా ఉంటే ప్రభు పిలుస్తున్నాడు మనల్ని. ఇంకా ఒకవేళ రాలేని పక్షంలో ఉంటే నువ్వు క్రీస్తుకు దూరంగా ఉన్నావా దగ్గరికి వచ్చావా? ఇది ఆలోచించుకోవాలి. నేను ఎలా ఉన్నాను క్రీస్తుతో? తెల్ల చొక్క, తెల్ల ప్యాంటు, బైబుల్ చదవబట్టుకొని బ్యాగ్ తగిలించుకున్నంత మాత్రాన పరిశుద్ధత కనబడదు. ఎలా కనబడుతుంది పరిశుద్ధత అనేది? పరిశుద్ధతను చూసేవాడు, పరిశుద్ధతను కొలిసేవాడు ఎవరు? దేవుడు. దేవుడైన యెహోవా హృదయమును దాని అంతరంగమును కూడా పరీక్షించగలిగిన వాడు దేవుడైన యెహోవా మాత్రమే. ఆయన మాత్రం పరీక్షించగలడు. కాబట్టి మన పరిశుద్ధతను ఎవరు కొలత వేయగలరు? దేవుడైన యెహోవా మాత్రమే మన యొక్క పరిశుద్ధతను కొలత వేయగలడు. అందుకే పరిశుద్ధత కలిగిన వాడే దేవుణ్ణి చూస్తాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. కాబట్టి దూరస్థులమైన మనల్ని ఇప్పుడు క్రీస్తు యొక్క విమోచన ద్వారా మనం ఏం చేశాడు? సమీపస్థులుగా చేశాడు. ఒకవేళ క్రీస్తు విమోచన లేకపోతే మనం సమీపస్థులుగా ఉండేవారేం కాదు. పాప రోగం మనల్ని ఏం చేస్తుందంట? దూరంగా పెడుతుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. పాప రోగం మనల్ని ఎక్కడ పెడుతుంది? దూరంగా, ఊరికి వెలుపట ఉంటాం. అందుకే ప్రభు ఏం చేశాడు చూడండి. ఇంకా అది మనం ఆయన ఇంకొక తలంపు చూసుకుందాం. అది లేవీకాండము ఈ యొక్క రాగముని గురించి, ఇక కుష్ఠరోగుని గురించి చెప్తాడు. లేవీకాండము 13:46 చదవండి. లేవీకాండము 13:46 చదువు. చదువు 13:46. వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకంగా నివసించవలను. వాడి నివాసం పాలెమునకు ఎక్కడ ఉండాలా? వెలుపట ఉండాలి. వాడు అపవిత్రుడుగానే ఉండాలి. వాడి నివాసం ఎక్కడ ఉండాలంట? పాలెమునకు వెలుపటనే ఉండాలి. పాలెముకు వెలుపట ఉండాలి. ఆ లేవీ కాండము 15:15 చూడండి. 15:15. అట్లు యాజకుడు 15:15 కదమ్మా, శ్రావ విషయంలో యెహోవా సన్నిధిని వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలను. అంటే ఆ యొక్క రోగం పోవాలంటే ఏం చేయాలా? బలి పశువును అర్పించాలి. వాళ్ళ లోపలికి రావాలంటే 46 చెప్తా ఉంది. వాడు ఎలా ఉండాలంట? వాడు అపవిత్రమైన రోగం గలవాడు గనక అపవిత్రంగానే దూరంగా బయట ఉండాలి. అంతేకాదు యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 చూడండి ఏం సెలవిస్తా ఉందో చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమైంది. వెలుగులో నడిస్తే మనకు కూడా ఏమవుతుంది? ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం మనం ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది. ఆ రక్త పవిత్రత వలన మనం విమోచించబడి నీతివంతులుగా మార్చబడి దేవునికి సమీపస్తులుగా వస్తాం. ఎందుకంటే ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? విమోచిస్తుంది, పవిత్రపరుస్తుంది. అపవిత్రుల్ని ఇప్పుడు ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. మురికిని ఏం చేస్తుంది? సబ్బు కడిగేస్తుంది. అట్నే ఇప్పుడు అపవిత్రమైన మనల్ని ఏం పవిత్రపరుస్తుంది? క్రీస్తు రక్తము మనల్ని పవిత్రపరుస్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు ప్రియులారా, ఈ కుష్ఠరోగం ఎలాంటిదంటే భయంకరమైనటువంటి దుర్వాసన గలది. కుష్ఠరోగం ఎలాంటిది? భయంకరమైన
దుర్వాసన గలది. దాని అందుకే కీర్తన గ్రంథం 38వ అధ్యాయంలో 5వ వచనం అది చాలా దుర్వాసన అన్నమాట. దాన్ని స్రవిస్తూ ఉంటది అది చాలా. ఆ మనిషి చనిపోతే ఆ శరీరంలో నుంచి ఎలాగైతే వాసన వస్తుందో అలాగే ఈ కుష్ఠరోగం కలిగినప్పుడు దాంట్లో రక్త ప్రసరణ ఆగిపోయి చీము నెత్రన్నీ కలిపి ఉంటాయి కాబట్టి చాలా దుర్వాసన వస్తూ ఉంది. అందుకే చదవండి కీర్తన గ్రంథం 38:5లో ఒక మాట ఉంటుంది చూడండి పిల్లారా. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన వలన స్రవించుచున్నవి. మూర్ఖత గాయములు అంటే మూర్ఖత అనే గాయం ఏంటిది? మూర్ఖత అంటే ఏంది? మూర్ఖుడు ఏం చేస్తాడు? చెప్పిన మాట హిందు. మూర్ఖుడు ఏం చేసుకుంటాడు? తను తాను గాయాలు చేసుకుంటాడు. మూర్ఖత వల్ల కలిగిన గాయములు ఎలా ఉన్నాయంట? దుర్వాసన వస్తా ఉన్నాయంట. ఒక రెండు ఎగ్జాంపుల్ మనం చెప్తాను. ఇప్పుడు ఒకడు టీవీ చూస్తా ఉన్నాడు, ఇంట్లో భోజనం చేస్తా ఉన్నా టీవీ చూస్తా ఉన్నాడు. భోజనం తీసుకురా అమ్మా అన్నాడు. తీసుకురా అమ్మా అంటే వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ భార్య భోజనం తీసుకురావడానికి లేట్ అయింది. అతడు మూర్ఖుడు కనుక చేతులున్న రిమోట్ తీసుకొని టీవీని పగలగొట్టేశాడు. టీవీ ఏమైపోయింది? పగిలిపోయింది. పగిలిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగాము మౌనంగా ఏమనుకుండా సైలెంట్ ఉంటే తర్వాత అతనికి ఏమనిపిస్తుంది? అయ్యో నేను ఎంత మూర్ఖుణ్ణి, నేను ఒక అన్నం 2 సెకండ్లు తీసుకురావడానికి లేట్ అయ్యేసరికి నా రిమోట్తో నేను టీవీ పగలగొట్టేశాను, ఇక నా టీవీ 40,000 రూపాయలు పెట్టి కొన్నాను, నా టీవీ పరిస్థితి ఇంకేంది, 40,000 రూపాయలు ఏమైపోయాయి, ఏట్లో పోసేసాను. ఒక సహోదరి వంట చేసిందంట, ఇంట్లో లేదు భోజనం, అతను తాగిపోతూ మూర్ఖుడు. అతని ఇంటికి వచ్చేసరికి నా భర్త పస్తుండటం కుదరక ఆమె కొంచెం బియ్యం ఉంటే అన్నం వండి ఆ పళ్ళెంలో అన్నం పెట్టుకొని తీసుకెళ్లి అతని దగ్గరికి తీసుకుపోయిందంట. అంటే ఆమె తినకుండా అతని దగ్గరికి తీసుకెళ్తే అతను ఏం చేశాడు? ఇదేంది నువ్వు ఇదే చేసావు, పప్పేది అదేది అని చెప్పి ఆ పళ్ళెంను ఇసిరి గోడకేసి కొట్టేశాడు. అప్పటికే వానికి ఉదయం నుంచి అన్నము లేదు. ఈమె వస్తుండే ఆయన కొండి పెడితే ఆ వండిన కొంచెం అన్నం కింద వేసాడు. ఇప్పుడు ఆయన బాధ ఏంది? ఆకలి అవుతా ఉంది. ఎవరు పెడతారు అన్నము? ఏం లేదు. అప్పుడు అంటాడు ఇంకా తీసుకురాబో అన్నం మళ్ళీ అంటే ఇంకెక్కడుంది? అదేనండి ఉన్నది, అయిపోయింది, నాకు లేదు నీకు లేదు, నువ్వేం తేవపోతుంది ఉండకపోతుంది అంటే అయ్యో నేను ఎంత మూర్ఖుని, నా భార్య తినకుండా నాకు పెట్టిన భోజనాన్ని నేను తినకుండా నేలపాలు చేశాని అనుకుంటాడు అనుకోడా. అంటే జరిగిపోయిన తర్వాత ఆ మూర్ఖత వలన కలిగిన గాయమును బట్టి అతను ఏమవుతాడు? చింతిస్తా ఉంటాడు. సంసోను అనుకుంటాడు, ప్రభు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నా, నన్ను ఎన్నిసార్లు చెప్పినా నీ మాట వినకుండా మూర్ఖత వలన తెలియలా వ్యామోహంలో పడి నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను, నేను మూర్ఖుని, నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటాడు కదా. తన మూర్ఖత వలన కలిగిన గాయం వలన అతని గాయం ఎలాంటి వాసన అంట? దుర్వాసన వస్తా ఉందంట. హామాన్ అనుకుంటాడు నేనెంత తెలివి కలవా అని చెప్పి ఆ మూర్తకై ఉరికొయ్య సిద్ధపరిచాడు. చివరిసరికి ఉరికొయ్య ఎవరెక్కారు? హామాన్ ఎక్కువ. హామో నేను ఉరికొయ్య మూర్తకైకి సిద్ధపరచుకుని ఏదో నాలుగు కొరడా దెబ్బలు సిద్ధపరిచిన ఆ దెబ్బలతోనే పోయేవాణి కదా. హామానికి వేసిన మూర్తకైకి వేసిన శిక్ష నా మీదకి వచ్చింది. నేనెంత మూర్ఖుని, తను ఎంత భయపడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు చూడండి. నాబాలు కూడా మూర్ఖుడు. అయ్యో దావీదుకు నేను చెప్పిన మాట, తినడానికి తిండి కొంచెం ఏమంటే నేను సౌలుకు తరిమిన వాడు, సౌలు మోసం చేసి వచ్చిన వాడు అని చెప్పి అతన్ని నేను సౌలు వంశీయునని దావీదును లెక్క లేకుండా మాట్లాడాను. ఇప్పుడు నాతో నన్ను చంపడానికి అతను వస్తాను, భార్య మాట్లాడుతూ ఉంది ఉదయమయ్యా, నువ్వు ఎవరిని ఎదుర్కొన్నావో తెలుసా, ఎవరిని తిట్టావో తెలుసా, జీవంగల దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి దావీదును ఎదుర్కొన్నావయ్యా, జీవంగల దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి దావీదును నువ్వు లెక్క పెట్టకుండా మాట్లాడావయ్యా, జీవంగల దేవుని సేవకుడైన దావీదులకు భోజనం పంపిమంటే పంపిలేక అతన్ని హీనంగా మాట్లాడావయ్యా, హీనంగా చూసావయ్యా, ఇదిగో ఉపద్రవం, దావీదు తన ఆయుధమును బట్టి నీ దగ్గరికి రాగా దావీదు కత్తి పట్టగా ఎనుకు తీసినటువంటి వాడెవడు, బతికిన వాడెవడు లేడయ్యా. అట్లాంటి దావీదు వస్తా ఉంటే నేను వెళ్ళి ఆకారము రొట్టెలు ద్రాక్షరసము దాక్షితిత్తులు అడలు ఇచ్చి కాళ్ళ మీద సాగిల పడితే నిన్ను క్షమించాడయ్యా అని అంటమే అతనికి ఏం బిగుసుకుపోయింది? అందరికి వస్తే హార్ట్ అటాక్ వస్తుంది. నా బాలకి ఏమొచ్చింది తెలుసా? నరాలు బిగించుకుపోయాయి. దేవవీధుని, దేవుని సేవకుని, దైవజనుణ్ణి ఆయనకు ఆహారం పెట్టడానికి తిట్టి అంత చూస్తానన్నప్పుడు రక్షించిన వాణ్ణి, కాపాడిన వాణ్ణి, వాని మందను కాపాడిన వాణ్ణి, నష్టం చిన్న నష్టం కూడా జరగకుండా కాపాడినటువంటి రాజును
ఆయన అంతగా హీనపరచట ద్వారా ఇప్పుడేమనుకుంటున్నాను నేను ఎంత మూర్ఖుణ్ణి నేను ప్రభువా నేను ఎంత తప్పు చేశాను ఆహారం సహోదరునికి ఆహారం ఇస్తే నష్టపోతానా నేను ఎందుకు ఇట్లా చేశానని చెప్పి తనకేం ఊరికి గుండె పీసుకుపోతే బాగుండు గుండె కాదు వారి కాలు మొదలుకొని అన్నీ తోరుకుపోతాను ఒళ్ళంతా గుండె పగిలి ఏమైంది గుండె పగిలి ఒళ్ళంతా బిగిసుకుపోయి ఎన్ని రోజులు బతికాడు పది రోజులు మాట లేదు పలుకు లేదు ఏమయ్యా అంటే ఏం లేదు ఇంక తలకాయ తప్ప ఊపేది ఏమి ఒళ్ళంతా బిగిసుకుపోయింది పది రోజుల తర్వాత చచ్చాడు అంటే తన మూర్ఖత చిన్న మూర్ఖత ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో చూడండి వెల్చాజర్ అనుకుంటాడు అయ్యో నేను ఆ దేవుని పాత్రలు అయోగ్యంగా వాడాను వాడటం వల్ల నేను ఇప్పుడు ఏం చేయబడిపోతున్నాను గడ్డి మేస్తున్నాను ఏంత అన్యాయస్తుంది రాజు అనుకుంటాడు దేవుని పాత్రనప్పుడు దానియేలును అడిగినప్పుడు చెప్తాడు మెనీ మెనీ టేకెలు ఫార్ సిస్ అంటే దేవుడు త్రాసులో నిన్ను తూయగా నువ్వు ఎలా కనపడావు తక్కువ వాడిగా కనపడ్డావు ఒకవేళ నీ జీవితం నా జీవితము ఒకవేళ మనం మూర్ఖత వలన గాయాలు చేసుకుని మూర్ఖంగా దేవుని ప్రజల మీద దేవుని మీద తిరుగుబాటు చేసి మనం యొక్క గాయాలను ఏర్పాటు చేసుకుని ఆ గాయాల్లోంచి వస్తున్న ఆ దుర్వాసన చేత మనం ఏమైపోతున్నామంట మనమే నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం అది దుర్వాసన దుర్వాసన ఏం చేస్తుందంట ఆ మూర్ఖత వలన కలిగిన గాయాలు దుర్వాసనను కలిగి ఉన్నాం అతను అనుకుంటాడు నేను ఒక్క వస్తువులు దేవుని రాజునే దేవుని మందిరంలో పాత్రలు నేను పానము మద్యము పానం చేసేటప్పుడు వాడకుండా ఉండింటే నాకు ఈ పని ఉండేది కాదే నేను గడ్డి మేసేవాడిని కాదే పశు వలే గడ్డి మేసేవాడిని కాదే అని చెప్పి తను అనుకొని ఉంటాడు ఇలా అందుకే మూర్ఖ స్వభావం ఎవరికైనా ఉంటే దాన్ని ఏం చేయాలంట వదిలివేయాలి అది ఏమొస్తుందంటే దుర్వాసన వస్తుంది ఆ దుర్వాసన వలన గాయాలు ఎక్కువ అయిపోతాయి అందుకే అట్టి మనకు కుష్ఠరోగం దేన్ని కలగజేస్తుందంటే దుర్వాసనను కలగజేస్తా ఉంది ఆ దుర్వాసనను విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొరింథీ సంఘమునకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉంది చూడండి కొరింథీ సంఘమునకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం ఎట్లా అంటే మనం క్రీస్తును గూర్చిన సువాసన మనం క్రీస్తు ప్రేమను గూర్చిన సువాసన క్రీస్తు రక్తమును గూర్చిన సువాసన వాక్యమును గూర్చిన సువాసన కలిగిన వారముగా ఉన్నాము రండి దేవుని యొక్క వాక్యం ఇంకొక వచనం ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయము 2వ వచనం చూడండి ప్రియులారా ఇది అందరికి తెలిసిన మాటే ఒకసారి చూడండి ఎఫెసీయులకు రాసిన క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన తన కొరకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకుని ఎలాగుంటాను కంట పరిమళ వాసనగా దేని ద్వారా దేని ఎలా ఉండాలని క్రీస్తు మనల్ని ఎన్నుకున్నాడంట క్రీస్తుకు మనం పరిమళ వాసనగా ఉండడానికి క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే కుష్ఠరోగం దేన్ని కలగజేస్తుంది దుర్వాసన కలగజేస్తుంది దుర్వాసనలో ఉన్నటువంటి మనల్ని ఎలా ఉండడానికి క్రీస్తు మనల్ని సంపాదించుకున్నాడు పరిమళ వాసనగా ఉండడానికి సమర్పించుకున్నాడు ఇంకా వెలుపట తోయబడిన వాడిగా ఉన్నావా లేదంటే బయటికి నెట్టివేయబడినటువంటి వాడిగా ఉన్నావా దుర్వాసన కలిగినటువంటి వాడిగా ఉన్నావా దేవుడు మనం ప్రశ్నిస్తా ఉన్నాడు దగ్గరికి వచ్చావా లేదు ఇంకా దూరంగానే దేవునికి దూరంగా ఉంటున్నావా అన్న మూర్ఖత్వమును చేత తన సొమ్మును కూడా పాడు చేసుకునే తత్వాన్ని కలిగి ఉన్నావా ఎలా ఉన్నావు నీ దుర్వాసన నీ జీవితం ఎలాగుంది ఇంకా చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం ఒక మాట ఉంటుంది ప్రియులారా అది కుష్ఠరోగం ఎలాంటిదంటే శాపముతో కూడినది ఎలాంటిదంట శాపముతో కూడినది మొదటేమో వెలుపటికి వెళ్ళిపోతుంది రెండోదేమో వ్యక్తిని దూర ఒక మొదటిది వ్యక్తిని దూరపరుస్తుంది రెండవది అపవిత్రమైంది 3 దుర్వాసన కలది 4 ఎలాంటిదంట శాపముతో కూడినది దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం చూడండి యాజకులు చూచునే ఉన్నప్పుడు అతని నసటం పుట్టింది యాజకులు చేయాల్సిన పని ఏం చేశాడు విజయ రాజుని కదా అని చెప్పి తన ఇష్టం వచ్చినట్టు
చేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏమైపోయింది, యాజకులను లెక్క పెట్టకుండా తను చేస్తున్నప్పుడు, యాజకుల పనిని తను చేయాలని చూసినప్పుడు ఏమైపోయింది, కుష్ఠరోగము వచ్చింది. ఆ రోగం ఏమైనా తొందరగా పోతుందా? అంటే కుష్ఠరోగం దేని వలన వస్తుంది? శాపం వలన వస్తుంది. పాపం వలన, పాపం కూడా శాపం. ఇందాక మనం చదువుకున్నాం కదా గల్తీ రాసిన పత్రిక 3:14 వచ్చినాము, ఏంటి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనం విమోచించు క్రీస్తు మన కొరకు ఏమైపోయాడు, శాపగ్రస్తుడయ్యాడు. ఈ కుష్ఠరోగం మనకు శాపాన్ని కొని తెస్తే, ఆ శాపాన్ని మన నుంచి తీసుచేసి ప్రభు దాన్ని శాపం నుంచి విడిపించాడు. అందుకే శాపం అంటే నయమాను కుష్ఠరోగం ఎవరికి వచ్చింది, గెహాజీకి వచ్చింది. ఎందుకని, దేవుని సొమ్మును ఎవరు తినాలి, యాజకుడు దైవజనుడు తినాలి. దైవజనుడు తిరస్కరించినప్పటికీ కూడా నయమాన్ దగ్గరికి వెళ్ళి గెహాజీ తెచ్చుకొని తిన్నాడు. అర్థమైందే, గెహాజీ నేను కూడా తినేవాడిని, నేను దేవుని సేవకుని అనుకున్నాడో మరేమో. దేవుడు తిన దేవుని సొమ్ము అంటే దేవుని దైవజనునికి ఇవ్వాలనుకున్న సొమ్ము దైవజనుడే తినాలి. దైవజనుడే తిరస్కరించినప్పుడు ఇతను వెళ్ళి తెచ్చుకొని తిన్నాడు. దేవుని సొమ్ము తినటం ద్వారా ఏమొచ్చింది, కుష్ఠరోగం వచ్చింది. దేవుని సొమ్ము విషయంలో జాగ్రత్తగా మనము ఉండాలి. రెండవదిగా అక్కడ ఏం జరిగింది, ఆయన మన మిర్యాము కూడా ఒకసారి కుష్ఠరోగం వచ్చింది. ఎందుకు వచ్చింది ఆమె కుష్ఠరోగము, కానాను అంటే మోసే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నది. ఏం చేసింది, కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు మోసే. ఎప్పుడు చేసుకున్నాడు, ఎప్పుడు చేసుకున్నాడు మోసే, ఐగుప్తు నుంచి పారిపోయిన తర్వాత, ఐగుప్తు పారిపోయిన తర్వాత కూసు దేశమునకు పారిపోయాడు. ఆ కూసు దేశంలో ఎవరు లేరు ఆయనకు, తన మామ అనే ఇద్దరు అనేటువంటి తన మామ మందను మేపుతూ ఉన్నప్పుడు తన మామ కూతురు అయినటువంటి ఆమెను, కూసు దేశపు ఆమెను పెళ్లి చేసుకున్నాడు మోసే. పెళ్లి చేసుకున్న దానికి మిర్యాం ఏం చేసింది, కూసు దేశపు స్త్రీని చేసుకున్నావు కాబట్టి నువ్వు యాజకుల్లో ఎంచబడవు అన్నట్టుగా, మేము గౌరవప్రదమైన వారము, మేము కూడా యాజకులమే, మేము లేవి కుమారులమే, మేము నీ సహోదరులమే, మేము నీ రక్త సంబంధికులమే, నీతో మాట్లాడిన దేవుడు మాతో మాట్లాడతాడు, మేము ఆరాధన చేస్తాం, నువ్వు ఆరాధన చేస్తున్నావు, నువ్వెంతో మేమంతే అని చెప్పి మోసే మీరు తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, నా ఇండ్లంతట్లో మోసే నమ్మకమైన, మోసే మిక్కిలి సాత్వికుడు, తన పనిలో నమ్మకంగా ఉండేవాడు, అప్పగించిన పనిని నమ్మకంగా చేసేవాడు, దేవునికి భయపడేవాడిని తను తాను తన సేవకుని రుజువుపరుచుకుంటే ఏం చేశాడు, మిర్యాము నసట కుష్ఠరోగం పుట్టినప్పుడు అహరోను అయ్యో దేవా మేము పాపము చేస్తే మనకి ఎందుకు ఇంత కావాలి అంత పాపము, కుష్ఠరోగిని పెళ్లి చేసుకున్నాడని మోసే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటే కూసు దేశపు వాళ్ళు ఎట్టుంటారు, ఎట్లా ఉంటారు కూసు దేశపు వాళ్ళు, ఎందుకు అంత కోపము. కూసు దేశపు ఇర్మియా గ్రంథంలో ఒకసారి ఉంటుంది, కూసు దేశపు వాడు తన నలుపును మార్చుకోలేడు అంటే అంత నల్లగా ఉంటారన్నమాట, నాగలాగా ఉంటారు, ఇంకా నల్లగా ఉంటారు. కూసు దేశపు వారు నల్లగా నీగ్రోలాగా ఉంటారు, నీగ్రోలే అంటారు అనుకుంటారు వాళ్ళు, భూమధ్య రేఖకు దగ్గరలో ఉంటారు. వాలాంటి నల్లగా అందవిహారమైనటువంటి స్త్రీని మోసే పెళ్లి చేసుకున్నాడు. మోసే ఎలాంటి వాడు, మోసే ఎలాంటి వాడు, దివ్య సుందరుడు అని రాయబడింది మోసే గురించి. దివ్య సుందరుడు అంట, ఎంతమంది 10,000 చూసినా కానీ ఒక్కడిగా కనపడతాడు, అంత దివ్య సుందరుడు. కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవటం వారు అసహించుకునే, తన భార్యతో అయినా ఆయన ఆ యొక్క 40 సంవత్సరాలు ఒకవేళ అక్కడ ఆ భార్యతో ఉన్నాడేమో కానీ తర్వాత ఎప్పుడు కూడా దేవుడు పిలిచిన పిలుపులో తన భార్యను పిల్లలను వదిలిపెట్టి తన కుటుంబం కొరకు ఏమి కష్టపడకుండా కేవలం దేవుని నిమిత్తమే పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మోసే. అందుకే మోసేను దేవుడు ఏమన్నా అంటే దైవజనుడు అన్నాడు. ఏదైనా వదులుకుంటేనే దైవజనుడు అవుతాడు, పట్టుకుంటే దైవజనుడు కాలేడు. వదులుకున్నవాడే దైవజనుడు, పట్టుకున్నవాడు దైవజనుడు కాలేడు. మోసే ఏం వదులుకున్నాడు, కుటుంబాన్ని వదులుకున్నాడు, ఇంకేమన్న వదులుకున్నాడు, ఐగుప్తు పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి రాజరికాన్ని సింహాసనాన్ని ధనాన్ని బంగారును సమస్తమును వదులుకొని క్రీస్తు నిమిత్తము నింద అనుభవించడానికి ఇష్టపడ్డాడు. అందుకు మోసే దేవుడు దైవజనుడు అన్నాడు. ఎలీషాను కూడా దైవజనుడు అని ఎవరికి, మరి ఎవరికి పేర్లు అక్కడ దైవజనుడు అని ఉండదు. దైవజనుడు అని ఏలియా అని కూడా రాయబడి ఉండదు, దైవజనుడైన ఎలీషా అని రాయబడి ఉంటుంది. ఎలీషా దేని వదులుకున్నాడు, ఎద్దులు వదులుకున్నాడు, పొలం వదులుకున్నాడు,
తన ఎద్దుల యొక్క కాడిమాండ్లు గొర్రెపత్తులు అన్ని కొట్టేసి చంపేసి వదులుకొని వచ్చేసాడు కదా. ఎందు చేసి అంటే నువ్వు వదులుకోగలిగితే దేవుని సేవకుడు అవుతావు, వదులుకోలేకపోతే దేవుని సేవకుడు కాలేవు. అందుకే వాళ్ళిద్దరు వదులుకున్నారు కాబట్టి మోసేను దైవజనుడు అన్నాడు, ఎలీషాను కూడా దైవజనుడు అన్నాడు. అంటే అట్లా కొంతమందికి కుష్ఠరోగాలు సంభవించిన విధానాన్ని చూస్తే కుష్ఠరోగము దేవుడిచ్చే శాపము. ఆమా అతనికి వచ్చింది శాపమే కదా, గెహాజీకి మిర్యాంకి వచ్చింది శాపమే కదా. కుష్ఠరోగం దేంతో కూడింది? శాపంతో కూడింది. కుష్ఠరోగం వెలుపటికి నెట్టేస్తుంది, రెండవది అపవిత్రతను చూపిస్తుంది, మూడవది దుర్వాసన చూపిస్తుంది, నాలుగవది ఏం చూపిస్తుంది? శాపాన్ని చూపిస్తుంది. చివరిగా తలంపు చూసుకొని మనం ముగించుకుందాం. కుష్ఠరోగానికి ఏం లేదు ప్రియులారా? స్వస్థత. ఎంతకాలం ఉన్న అతడు తనలో ఉన్న యాంటీబయాటిక్ని బట్టి, ఇప్పుడు కరోనా ఎట్లనో అదే అట్లా. ఇప్పుడు కరోనా వచ్చింది, మందులు ఉన్నాయా? ఇప్పుడు ఎట్లా వస్తాయి మందులు? మనలో ఉన్న యాంటీబయాటికే మనల్ని బాగు చేస్తుంది, లేకపోతే ఏ లేదు. మనలో యాంటీబయాటిక్ లేకపోతే మనం బాగుపడలేము. వాస్తవంగా అదే జరుగుతుంది. కాంటే శరీరంలో వేరు తగ్గించడానికి జ్వరానికి ట్యాబ్లెట్లు, దగ్గుకు ఏదో మందు, జలుబుకు సిట్రజన్, ఇటు సాధారణమైన ట్యాబ్లెట్ వాడుతున్నారు. కానీ కరోనాకి ఇంకా మందు రాలేదు. మనలో ఉన్నటువంటి ఆ యొక్క యాంటీబయాటిక్ శక్తిని బట్టి మనం ఏమైపోతున్నాం? బాగుపడతా ఉన్నాం. అంతేగాని లేరే విధంగా ఏమీ దానికి మందు లేదు. కుష్ఠరోగం కూడా తనలో ఉన్నటువంటి శక్తిని బట్టి, తను తినే తినబోయే ఆహారాన్ని బట్టి బాగుపడతాడు. కానీ తనకి చికిత్స అనేది ఎప్పటికీ రాలేదు. అందుకే పాపరోగానికి కూడా చికిత్స లేదు. అందుకే 49వ కీర్తనలో 7-8 వచనాలు అక్కడ ఏముంటుంది, ఈ నరుని యొక్క పాప విమోచన బహు గొప్పది, అది ఎప్పటికీ తీరక. 9 వచనాలు అట్లుండవలసిందే, అది ఎన్నటికి తీరక. అట్లుండవలసినటువంటి మన కొరకు పాప రోగముతో నిండినటువంటి మనల్ను, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మనల్ను ఇప్పుడు క్రీస్తు ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 ఒక మాట ఉంటుంది చూడండి ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునగినది. క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి వచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 పాపమునకైతే శిక్ష లేదు, పాపమునకైతే చికిత్స లేదు, కుష్ఠరోగానికి చికిత్స లేదు. కుష్ఠరోగం ఎంతో, పాపరోగం కూడా అంతే. అలాంటి రోగమునకు చికిత్స లేకపోయినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన సొంత రక్షకుడు, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మన పాపములకు శిక్షగా ఇచ్చాడు. సదమ్మ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మాను మీద మోసి మోసుకొనిను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి. దేనివల్ల అంటే స్వస్థ మనకు ఆయన పొందిన గాయముల చేత. లేకపోతే మనకు స్వస్థ ఉందా? లేదు. పాపము కుష్ఠరోగి ఎన్ని రకాలుగా ఉంది? వెలుపటికి నెట్టేస్తుంది, అపవిత్రపరుస్తుంది, దుర్వాసన గలది, శాపాన్ని తెస్తుంది, ఇంకా స్వస్థత లేనిది. అది వెలుపటికి. అందుకే క్రీస్తు మన కొరకు ఎక్కడ శ్రమ పొందాడు? గవిని వెలుపట శ్రమ పొందాడు. వెలుపటికి మనం నెట్టివేయబడిన వారం కనుక మన కొరకు గవిని వెలుపడి శ్రమ పొంది మన కొరకు విమోచించబడ్డాడు. అందుకే ఇప్పుడు పాపం కూడా ఎలాంటిది? పాపం మనల్ని బయటికి నెట్టేస్తుంది. ఆదాము నెట్టేశాడా లేదా ప్రభు? పాపము రెండోది ఏంది? అపవిత్రమైంది. మూడవది దుర్వాసన కలది. నాలుగోది పాపం అనేది శాపమే. ఐదోది ఏంటి? శాపమేనా కాదా పాపం? దానికి స్వస్థత లేదు. ఎప్పుడు తీరక అట్టుండవలసింది. దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కరెక్ట్ ప్రోక్షణ ద్వారా మనకు విమోచన మన పాపములకు కలుగజేసి ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత నిచ్చాడు. ఇప్పుడు వెలుపట ఉన్నావా, లోపలికి వచ్చావా? ఈ ఐదు రకాల అనుభవాలు నీ జీవితంలో కూడా ఉన్నాయి. అయితే నువ్వు వెలుపట ఉన్నావా, దుర్వాసనతో ఉన్నావా, శాపంతో ఉన్నావా, అపవిత్రతో ఉన్నావా, చికిత్స లేక ఉన్నావా? ఈరోజు పరీక్షించుకొని ఒకవేళ ఈ దుర్వాసన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకుంటే ప్రభు బలలో చేయి. లేదంటే నీ దుర్వాసన నీతోనే ఉందంటే ప్రభు బలకు దూరంగా ఉండవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకొని మనం ప్రభు బలలోకి వెళ్దాం.